ఈరోజు మనము బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఒక జనరల్ కాన్సెప్ట్స్ జనరల్ ఫ్యాక్ట్స్ ఏంటి ఎలా డీల్ చేయాలి ఎవరికి వస్తుంది దీని ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఏంటి అన్నది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం అనుకున్నాము. నమస్కారం అండి, నేను డాక్టర్ సయ్యద్ అమీర్ బాషా, చీఫ్ న్యూరోసర్జన్. జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ తీసుకుంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, అది జస్ట్ బ్రెయిన్లోనే ఆరిజినేట్ అవుతాయి అండ్ గ్రోత్ అక్కడే ఉంటుంది. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఈ ట్యూమర్స్ వేరే సిస్టమ్స్లో స్టార్ట్ అయ్యి ఓవర్ టైం బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ట్యూమర్స్ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్స్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అన్నది మోస్ట్లీ కొద్ది యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది, అరౌండ్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది కామన్గా ఓల్డర్ ఏజ్ గ్రూప్లో అంటే 60s 70s ఏజ్లో ఉంటుంది. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ తీసుకుంటే మనకు బ్రెయిన్లో ఉన్న స్ట్రక్చర్స్ చూసుకుంటే న్యూరలాజికల్ టిష్యూ కానీ అంటే బ్రెయిన్ టిష్యూ కానీ లేదంటే బ్రెయిన్ నుండి వచ్చే కవరింగ్స్ కానీ బ్రెయిన్ నుండి వచ్చే క్రేనియల్ నర్వ్స్ అంటారు ఆ నర్వ్స్ నుండి కానీ స్పైనల్ కార్డ్లో కానీ స్పైనల్ కార్డ్ మీద ఉన్న కవరింగ్స్ నుండి కానీ రావచ్చు. ఇప్పుడు ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ తీసుకుంటే మోస్ట్ కామన్ మనకు చాలా ఎక్కువ కనిపించేది మెనింజియోమా అంటారు, దాని తర్వాత గ్లయోమాస్ ఆర్ కామన్ అంటారు, తర్వాత పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది బ్రెయిన్ కింది భాగంలో ఉంటుందన్నమాట, అక్కడ నుండి వచ్చే ట్యూమర్స్ దీస్ ఆర్ ఇవన్నీ కామన్గా వచ్చే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మోస్ట్లీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వాళ్ళకి లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అంటే స్కిన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి బోన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుండి బ్రెయిన్కి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో బ్రెయిన్కి వెళ్ళే ట్యూమర్స్ చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఇన్ జనరల్ మనము ఒక పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ అసలు ఎందుకు వస్తుంది అంటే స్పెసిఫిక్గా ఒక రీజన్ అని చెప్పలేము. మనము క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు జనరల్గా ఒక లిస్ట్ ఆఫ్ రీజన్స్ చెప్తారు, ఏంటంటే కార్సినోజెన్స్కి ఎక్స్పోజర్ అంటే క్యాన్సర్ కలగజేసే వీటికి, లైక్ రేడియేషన్ అని, పెస్టిసైడ్స్ అని, కొన్ని కెమికల్స్ అని, వీటికి ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఈ క్యాన్సర్స్ రావచ్చు అంటారు. అలాగే కొన్ని జన్యులోపాలు అంటే జెనెటిక్ డిసార్డర్స్ ఉండడం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా వేరే వేరే రీజన్స్ అంటే ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ఒక్కోసారి ఏమన్నా ఇమ్యునో సప్రెషన్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం వల్ల కూడా వీళ్ళకి క్యాన్సర్స్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్పెసిఫిక్గా ఒక పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అన్నప్పుడు మనము ఒక స్పెసిఫిక్ రీజన్ అని పిన్ పాయింట్గా చెప్పలేము. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు తరచుగా ఏంటంటే తలనొప్పితోటి, ఫిట్స్ తోటి, ఏదన్నా కాలు చేయిలో వీక్నెస్ ఉండడంతో, లేదంటే వీళ్ళకి స్పృహ తప్పడము, మూర్ఛ రావడము ఇలాంటి లక్షణాలతోటి వస్తారు. వీళ్ళకి మనము వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఈ బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎలాంటి రకమైన ట్యూమర్, ఇవన్నీ చూస్తాం అన్నమాట. చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తాము వీళ్ళకి ఏదన్నా మనం సర్జరీ చేయాలా లేదంటే మెడికల్ ట్రీట్మెంట్ మీద పెట్టాలా, అబ్జర్వేషన్లో పెట్టాలా అన్నది చూస్తాం అన్నమాట. యూజువల్గా సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జరీ తర్వాత వీళ్ళకి కొన్ని వేరే డిపెండింగ్ అపాన్ ట్యూమర్ టైప్ ఎలా ఉంది, ఏ గ్రేడ్ ఉంది, దాన్ని బట్టి మనము రేడియేషన్, కీమోథెరపీ ఇలాంటివి చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద బినైన్ ట్యూమర్స్ ఏంటంటే మనము ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత వీళ్ళకి 5 ఇయర్ సర్వైవల్ రేట్స్ 95-96% వరకు ఉంటుంది. మెలిగ్నెంట్ ట్యూమర్స్లో అయితే 5 ఇయర్ సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, లైక్ 35% 40% వరకే ఉంటుంది. థ్యాంక్ యూ.